ఈ గ్రామంలో మరి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవ సర్పంచ్ గారికి, మరి గౌరవ ఎంపీటీసీ గారికి, మరియు పక్క గ్రామ సీనియర్ నాయకులు మరి రవీందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా యాదప్ప గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, జగన్ రైతు బంధు గ్రామ కోఆర్డినేటర్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న తండ నాయకులకు, మా సిబ్బందికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ఇబ్బంది కలగరాదనే ఉద్దేశంతోనే ఈ మన మండలంలో 13 సెంటర్లను వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు పండించిన పంటను మరి మధ్యధరదారులను ఆశ్రయించకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి మరి వారి అకౌంట్లోనే డబ్బులు జమ చేయడం జరుగుతుంది. కావున రైతులు మధ్యధరదారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే మన వరి ధాన్యాన్ని అమ్ముకున్నట్లయితే మరి ఎలాంటి మరి నష్టపోవడం జరగదు. కాబట్టి మరి ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వము, రైతు ప్రభుత్వము, మరి మీకైతే తెలుసు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మరియు యొక్క పంట రుణాల మాఫీ కానీ విషయంలో తెలంగాణ ప్రభుత్వము ప్రదర్శించడంతో ఉన్నది. మరియు ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు వరి మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి 1888 రూపాయలు, మరి బి గ్రేడు సాధారణ 1868, మరి మీ యొక్క ధాన్యాన్ని పండించిన ధాన్యాన్ని ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి పట్టదారు పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు తెచ్చినట్టయితే మరి ఎలాంటి తప్పులు జరగకుండా ఒక సరియైన పత్రాలు సమర్పించినట్లయితే మీకు వారం రోజుల లోపలనే మీ అకౌంట్లో జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మరియు ఈ సెంటర్కు పేర్కంపల్లి మరియు ఎన్కేపల్లి గ్రామస్తులు తీసుకొస్తారు. మరి మీరు కూడా మా సిబ్బందికి సహకరించి వారికి చేదోడుగా ఉంటేనే వారు కూడా చేయగలుగుతారు. ఎందుకంటే మరి ఈ ప్రభుత్వము మరి లాస్ట్ ఇయర్ అట్లా బ్యాగులు ఇవ్వడం జరిగింది. ఈ మా సొసైటీ ద్వారా కూడా ఇంతకుముందు రవీందర్ రెడ్డి గారు చెప్పినట్లు 2 లక్షల రూపాయల వరకు మేము నష్టపోవడం జరిగింది. కావున దాన్ని దృష్టిలో ఉంచుకొని మా సిబ్బందికి సహకరించి మీరు ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.